చాలు. హాయ్ గైస్. హాయ్. మనం షూట్ చేసిన క్లిప్స్ ని క్లయింట్ కి మెయిల్ చేశాను. ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు. నైస్. శేషు కాస్ట్యూమ్స్ ఇంకా నందిత పర్ఫెక్ట్ దుకో. కూరు లేదు గీరు లేదు. రమ్ముతో పాటు మసాలా ఉంటే సూపర్ గా ఉండేది. అది గాని ఉండుంటే కడుపులో వాయిద్యాలే. అంతేగా, నేను అప్పుడే చెప్పానా వీన్ని పిలవద్దని? రెండు పెగ్గు కొడితే చాలు పడిపోతాడు. ఎదవా ఎవర్రా ఎదవా ఎవర్రా ఎదవా. ఇప్పుడు నేను చెప్పే డైలాగ్ నువ్వు చెప్తా, వాడిపోతే వీడి వీడిపోతే నేను చిక్కుడతాను. చెప్పరా చెప్పరా, ఇది చెప్ప నోరు మరా ఫెఫ్ఫా. ఆ పాట సరే. శేషు ఎక్కడ? అదిగో బాల్కనీలో ఉన్నాడు. ఓకే గైస్ క్యారీ ఆన్. యా బాయ్. అబ్బో వైఫైనా? రే నువ్వు ఇంకా తాగలేదా? రే నేను ఈరోజు మంచి మూడ్లో ఉన్నా. నందిత తన ద్వారా లీడింగ్ టెక్స్టైల్స్ ఇంకా లీడింగ్ కాస్మెటిక్స్ అన్ని యాడ్స్ మనకి వస్తాయి. ఆర్టికా యాడ్ జోన్కి తన వల్ల ఒక మంచి ఫ్యూచర్ ఉంది. నాకు తెలిసి తను వేరే యాడ్స్ చేయదనుకుంటా. నీకు తెలుసు కదా, ఇది కూడా తనని బాగా కన్విన్స్ చేయడం వల్లే ఇదైనా ఒప్పుకుంది. అలాగే తనను ఒక షోపీస్కి చూడటానికి నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. బికాజ్ ఐ లవ్ హర్. లవ్వా? అలా చెప్పు. ఒప్పుకుంటా, తన యొక్క ఏ యాడ్ చేయదు. కానీ నువ్వు తనని ఈ యాడ్కి ఎందుకు తీసుకొచ్చావు? అది తనని తనని కొంచెం దగ్గరగా చూడాలని నా మనసులో ఉన్నది. తనకి ఎలాగైనా చెప్పాలి. అది సరే, అయితే వన్ వే ట్రెక్గా నువ్వు ఇష్టపడుతున్నావు అని చెప్పావా? అది కాదురా, తన కళ్ళలోకి సూటిగా చూస్తున్నప్పుడు నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. రే, కళ్ళు చూసి ప్రేమ చెప్పడానికి ఇది 70s ఏం కాదు. మరీ నీకు కళ్ళు చూసి చెప్పడానికి భయం వేస్తుందంటే చూడడానికి చాలా చోట్లున్నాయి. అయ్యో సారీ, నేను కొంచెం వల్గర్గా మాట్లాడేశాను. రే, నువ్వు ఇష్టపడుతున్నావని వెళ్ళి తనకు చెప్పే. తను నేను ఇష్టపడుతుంది, ఐఎమ్ డామ్ ష్యూర్ అబౌట్ దాట్. నాకు తెలియాలి ఆ ఫ్లాష్ బ్యాక్. తను ఎలా కలిసావు, ఎలా పరిచయించుకున్నావు అన్నీ నాకు 1x1 తెలియాలి. భార్గవి విద్యానికేతన్ నా స్కూల్ గౌరవ్ హాఫ్ పాయింట్. అరే సోము, చాందిని,